గుడ్ ఆఫ్టర్ చిల్డ్రన్ ఒకనే మనం ఏం నేర్చుకున్నాం ఆహారాలు నేర్చుకున్నాం ఉపయాసం నేర్చుకున్నాం ఒక గుణితాలు గుర్తులు గుర్తులు కూడా నేను నిన్న రాపించిన కదా గుర్తులు ఎలా చదవాలి నీట్గా చదువుతూ మీరు రికార్డింగ్ పెట్టేటప్పుడు ఆ గుర్తులు కూడా అందరూ టెస్ట్ బుక్ పేజ్ నెంబర్ 7లో ఉన్నాయమ్మా రీడింగ్ చేయాలి గుణితం గుర్తులు అని రీడ్ చేసి ఆ తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఉ కొమ్ము దీర్ఘం రో రోత్వం రో రుత్వ దీర్ఘం ఏ ఏత్వం ఏ ఏత దీర్ఘం ఐ ఐత్వం ఓ ఓత్వం ఓ ఉత్వ దీర్ఘం ఔ ఔత్వం అం సున్నా అహ విసర్గం ఓకేనమ్మా వన్ సెకండ్ రిపీట్ ఆ తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఓ కొమ్ము ఓ కొమ్ము దీర్ఘం రో రోత్వం రో రుత్వ దీర్ఘం ఏ ఏత్వం ఏ ఏత దీర్ఘం ఐ ఐత్వం ఓ ఓత్వం ఓ ఉత్వ దీర్ఘం ఔ ఔత్వం అం సున్నా అహ విసర్గం ఓకేనమ్మా నెక్స్ట్ గుణితాలు గుణితాలు కూడా నేను నిన్న నేర్పించాను ఏం గుర్తం కాకుండా కాకుండా నేర్పించాను కాబట్టి మీరు రికార్డింగ్ వాళ్ళకి వినలేదు ఇంటి దగ్గర ఉండేలా చదవండి గుణితాలు పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేయండిమ్మా ఓపెన్ చేసి నీట్గా చదువుతూ ఉండాలి చదువుతూ రాస్తూ ఉండాలి కా కా విరమిస్తే కా కబుడిస్తే కి కబుడి విరమిస్తే కి కమ్మిస్తే కు కమ్మి విరమిస్తే కు కృతమిస్తే కృ కృత విరమిస్తే కృ కేతమిస్తే కే కాకేత నిరమిస్తే కే కాకైత మిస్తే ఖైట్ కాకోత మిస్తే కో కాకోత నిరమిస్తే కో కాకోత మిస్తే ఖౌ కాకు సున్న పెడితే ఖ కాకు సున్న పెడితే కహ నెక్స్ట్ సెకండ్ గాన్ ఖ త్వల్గా ఖాన తెలుసు కదా నెక్స్ట్ గా నేర్చుకుందాం గా గగ్గు నిరమిస్తే గా గగ్గు నిస్తే ఘీ గగ్గు నిరమిస్తే ఘీ గక్కు మిస్తే గు కక్కుమ్ నిరమిస్తే కో కృత మిస్తే గ్రో కృత నిరమిస్తే గ్రో కేత మిస్తే గే కేత నిరమిస్తే గే కైత మిస్తే గై కొత్త మిస్తే గో కొత్త నిరమిస్తే గో కౌత మిస్తే గౌ కక్కు సున్న పెడితే గా కక్కుడు సున్న పెడితే గహ ఇవి నేర్చుకున్నాను రెండు నేర్చుకున్నాం నెక్స్ట్ ఈరోజు చా చక్కుడు సున్నట్టు చాహా
ఓకేనమ్మా ఈ రోజు హోంవర్క్స్ మీకు నిందారు నీట్ గా చదువుతూ రాయండి మిస్టేక్స్ లేకుండా రాయండి ఓకేనమ్మా థాంక్యూ